जय तेलंगाना, जोहर तेलंगाना मर वीर लकु, गौरव नीलू, मी अंदरे अभिमान नायकुडू, मुच्छटेगा मूडो सारी, मने नकरे कल कु काबो ये शासन सभ्यलू, लिंगे गार की, मानना, नाटी, उज्जमम्लो रेंडु वेल ओकट्नुंची नेटी वरकु, एन्नो रोजुलु निद्रलेनी रात्रुलु, एन्नो पोलीस स्टेशनलो अरेस्टलु धर्नालो निरंतरम 22 ఏళ్లుగా కృషి చేసినటువంటి నా మిత్రులు సహచర మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు జగదీష్ రెడ్డి అన్న గారు మరొక ఆత్మీయ ఉద్యమ సహచరుడు జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు సందీప్ రెడ్డి గారు మా నాగార్జున సాగర్ శాసనసభ్యులు భగత్ గారు అదే విధంగా బాలరాజ్ యాదవ్ గారు మన పార్లమెంట్ సభ్యులు సీనియర్ నాయకులు గౌరవనీయులు బడుగుల లింగయ్య యాదవ్ గారు శాసన మండలి సభ్యులు కోటిరెడ్డి గారు మాజీ శాసన మండలి సభ్యులు పూల రవీంద్రన్న గారు మన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు మల్లికార్జున రెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్న ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు సర్పంచ్లు మార్కెట్ చైర్మన్ గారు సీనియర్ నాయకులు నకరేకల్ నలుమూలల నుంచి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం పొదుగాల రామన్నపేట పైన మధ్యాహ్నం ఇక్కడికి వచ్చిన ఎక్కడ చూసినా అద్భుతమైన స్పందన కనబడతా ఉంది రామన్నపేటలో 30 పడకల ఆసుపత్రికి కొబ్బరికాయ కొట్టినా ఇక్కడ చూడండి 100 పడకల ఆసుపత్రి 36 కోట్ల రూపాయలతో తయారైతా ఉంది అంటే మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి అటు రామన్నపేట ఆసుపత్రిని ఇటు నకరేకల్లో 100 పడకల ఆసుపత్రిని మీ కోసం కట్టిస్తా ఉన్నారు ఆ స్పందన చూస్తా ఉంటే నాకు ఎలాంటి అనుమానం లేదు ఖచ్చితంగా నకరేకల్లో ఎగిరే జెండా గులాబీ జెండా అని చెప్పి నమ్మకం కలిగింది అద్భుతమైన స్పందన కనబడతా ఉంది ఇయాల కంటి ముందు అభ్యర్థి మీ ఇంటి ముందు జరిగిన అభివృద్ధిని చూడండి ఇయాల మీ రోడ్డు నేను గతంలో నకరేకల్కి వస్తే ఉత్తర జిన్న చిన్నగా సన్నగా డబుల్ రోడ్ ఉంటుండే సింగిల్ రోడ్ అన్ని గుంతలే ఉండు కానీ ఇయాల నకరేకల్లోకి వస్తుంటే 4 లైన్ రోడ్డు డివైడర్లు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా కనబడతా ఉంది ఇప్పుడే డిగ్రీ కాలేజీకి 5 కోట్లతో కొబ్బరికాయ కొట్టినం 36 కోట్లతో ఆసుపత్రి కడుతున్నాం 36 కోట్లతో 4 లైన్ రోడ్ జరుగుతా ఉంది ఇట్లా ఎన్నో కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి అంటే ఇయాల అభివృద్ధి అనేది స్పష్టంగా కనబడతా ఉంది సంక్షేమ పథకమందని ఇల్లు లేదు అభివృద్ధి జరగని గ్రామం లేదు అందువల్ల మీరు కూడా దయచేసి నేను కోరేది ఒకటే మనము సదిదిన రేవు దలవాలన్నారు పెద్దలు పని చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని మీరు దీవించండి ఇవాల మీరు ఒకటే ఆలోచన చేయండి బిడ్డ పెళ్లి ఉంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు కేసీఆర్ అంతే కాదు పిల్లలు కొద్దిగా ఎదగగానే అంగన్వాడీ పెట్టిండు బీసీ ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లు పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తుండు మన కేసీఆర్ వృద్ధులుంటే 2000 పెన్షన్ ఇచ్చిండు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు రైతు బంధు పెట్టిండు రైతు భీమాను తెచ్చిండు ఎన్నో కార్యక్రమాలు తెచ్చిండు ఇవాల అక్క చెల్లెలు అడుగుతా ఉన్నా నేను ఎనకట ఇదే నల్లగొండ నకరేకల్ ప్రాంతంలో కైకిలు దొరకక మీరందరూ మీ గ్రామాల నుంచి అటు ఆంధ్రాకు గుంటూరు దాకా పోయి కైకిలు కోసం పోయి ఇచ్చిన పరిస్థితి ఇవాళ కూలి కోసం మా సిద్దిపేటలో అయితే కైకిలు అందరూ మొన్నెప్పుడో నేను సిద్దిపేటల గోనేపల్లెనే ఒక ఊరికి పోయినా ఎనకట నేను అదే ఊరికి పోతే మా అక్క చెల్లెలు నన్ను ఏమన్నారంటే సార్ ఊళ్ళో కైకిలు దొరకలేదు నీళ్లు లేవు కాలం గాలే ఏమైనా మట్టి పని పెట్టవా అని నన్ను అడిగింది మొన్న ఊరికి పోయిన అదే ఊరికి గోనపల్లికి సార్ ఊళ్ళో కైకిలోలు దొరకలేరు అన్నాడు ఆనాడు కేసీఆర్ రాకముందు తెలంగాణ రాకముందు కైకిలు దొరకలే ఇవాళ ఊళ్ళల్లో పోతే కైకిలోలు దొరకలేరు అంటున్నారు ఇవాళ మీ ఏరియాలో కూడా అదే పరిస్థితి ఉంది కూలోళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చిండ్రు ఛత్తీస్గఢ్కి వెళ్ళి మొగ కూలోళ్ళు వచ్చి 5000 ఎకరం గుత్త పట్టుకొని నాట్లేసిపోతా ఉన్నారు గుంటూరుకి వెళ్ళి ట్రాక్టర్లల్లో ఆటోలలో వచ్చి పత్తేరడానికి వచ్చి ఇలా పత్తేరిపోతా ఉన్నారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనేమో కూలి దొరకలే కేసీఆర్ గవర్నమెంట్ లో మనకు చేతి నిండా పందొరికింది మనమే పక్క రాష్ట్రాలకెళ్ళి కూలోళ్ళని తెచ్చుకొని పనికి పెట్టి పని చేయించుకునే పరిస్థితి వచ్చింది
మరి ఆనాడు కాంగ్రెస్ ఎందుకు చేయకపోయి నేడు కేసీఆర్ ఎట్లా చేసిండో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళకు పదవుల మీద ప్రేమ, వాళ్ళకి పైరవీల మీద ప్రేమ, వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం ఆలోచన చేస్తారు తప్ప ప్రజల కోసం ఆలోచన చేయరు. కేసీఆర్ వచ్చినాక మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసిండు, ప్రతి వాగు మీద వంక మీద చెక్ డ్యాములు కట్టిండు, రైతులకు నాణ్యమైన 24 గంటలు మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్, పండిన పంట గింజ లేకుండా కొన్నడు మన కేసీఆర్, కొరత లేకుండా ఎరువులు ఇచ్చిండు మన కేసీఆర్, లిఫ్ట్లు పెట్టిండు, ఎన్నో కార్యక్రమాలు చేసిండు. అందువల్లనే ఇవాళ ఈ రాష్ట్రం ధాన్యాగారంగా మారింది. భారతదేశంలో అతి ఎక్కువ ధాన్యం పండించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయితే, మన రాష్ట్రంలో అతి ఎక్కువ ధాన్యం పండే జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవేమన్నా మంత్రమేస్తూ వచ్చిందా, మ్యాజిక్ చేస్తే వస్తుందా, మాయ చేస్తే గిట్ట ఇంత పంట పంటదా? కేసీఆర్ కష్టం చేసిండు, కరెంట్ ఇచ్చిండు, టైం మీద ఎరువులు ఇచ్చిండు, పెట్టుబడికి రైతు బంధిచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, చెరువులు తవ్విండు, చెక్ డ్యాములు కట్టిండు, కనుకనే ఇవాళ ఇంత పంట పండుతుంది. ఇవాళ దయచేసి ఆలోచన చేయండి, పండిన పంట ఒక్క గింజ లేకుండా కొని 4 వద్దులల్ల వారం లోపల మీ బ్యాంకులల్లో డబ్బులు వేయలేదా? మరి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎరువు బస్తాలు కావాలంటే చెప్పులు లైన్లు పెట్టి నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఈ జిల్లాలో సిగ్గు లేకుండా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, పేరుకు పెద్ద నాయకులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పేరు పెద్దగా పని చిన్నగా. ఏనాడన్న పట్టించుకున్నారా? ఇదే నక్రేకల్లో నిమ్మకాయల మార్కెట్ కావాలని అడిగితే ఆ రోజు నిమ్మకాయల మార్కెట్ను నక్రేకల్లో పెట్టినాం. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసెంబ్లీలో అడిగిండు, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా మేము అడిగితే ఉన్నది పట్టించుకోలే. అయ్యా హరీష్ రావు గారు మీరన్న నల్లగొండలో బత్తాయి మార్కెట్ పెట్టమని అడిగిండు, వెంటనే మా ఇరిగేషన్ భూమి ఇచ్చి కోట్ల రూపాయల డబ్బిచ్చి నల్లగొండలో బత్తాయి మార్కెట్ పెట్టినాం. అంటే ఇవాళ ఎవరు పెట్టింది మరి? 10 ఏళ్ళు మీరు మంత్రులు ఉంటుంది, పెద్ద పెద్ద కార్లు వేసుకొని ముంగట 4 జీబులు పెట్టుకొని తిరిగితే మరి బత్తాయి మార్కెట్ ఎందుకో దేపోతుంది? నిమ్మకాయల మార్కెట్ దేవడం ఎందుకో చేతకాకపాయే? ఎందుకో మోటార్లు కాలకుండా కరెంట్ ఇయ్యే చేతకాకపాయే? మీకు నేను అడుగుతున్నా మా రైతన్నల్ని, గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా యాసంగి పంట మోటార్ కాలకుండా ఇంటికి వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. ట్రాన్స్ఫార్మర్ కాలకుండా ఏ ఒక్క పంటనన్నా మనకు పండిందా అని నేను అడుగుతున్నా. మోటార్ కాలితే 5,000, ట్రాన్స్ఫార్మర్ కాలితే 30,000 ఖర్చు అయ్యేది మనకు. ఇలా కేసీఆర్ హయాంలో మోటార్లు కాలుతున్నాయా, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ రోజుల్లో మేము కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఊళ్ళో ఎవరైనా చనిపోతే శవాన్ని కాలేసినాక స్నానం చేద్దామంటే కూడా నీళ్లు ఉండేటి కావు. ఆ బాయికాడ స్నానం చేసి మనం ఇంటికి పోతాం, మన ఆచారం. ఫోన్ కొట్టంగా కొట్టంగా